హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన కిచెన్లో బొంబాయి రవ్వతో ఉప్మాని తయారు చేసుకుందాము. ఏంటండి మీ ఇంట్లో ఉప్మా అంటే ఇష్టపడరా? మరి ఈ ఉప్మాని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేటట్టు మనం ఇవాళ మన వీడియోలో ప్రిపేర్ చేద్దాము. ఈ విధంగా మీరు ఈ ఉప్మాని ప్రిపేర్ చేసి చూడండి, ఖచ్చితంగా కూడా ఈ ఉప్మాని చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ఫ్లాట్ ప్యాన్ని పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఈ రవ్వని ప్యాన్లో వేసుకొని మిక్స్ చేసుకుంటూ 2 నుంచి 3 నిమిషాలు కొంచెం వేగే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన రవ్వ అనేది కొంచెం ఫ్రై అయిపోయింది. ఈ విధంగా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన రవ్వని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ముందుగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ, 3 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల అల్లం ముక్కలు వేసుకొని వీటిని ఒకసారి మనం మిక్స్ చేసుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకుందాము. 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొంచెం కరివేపాకు ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు, వీటిని 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుందాము. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపులో కొన్ని కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను సన్నగా తరిగిన 3 టీ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీలను 10 నిమిషాలు నీళ్ళలో నానపెట్టేసుకొని శుభ్రంగా కడిగి యూజ్ చేసుకోండి. లేకపోతే మీరు ఉడికించైనా సరే వేసుకోవచ్చు. అలాగే కొన్ని టమాటో ముక్కల్ని వేస్తున్నాను. ఇంకా ఇందులో మీకు ఏదన్నా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసి ఇందులో 1 చిటికెడంతా పసుపుని వేద్దాము. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపుని కూడా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని లిడ్తో కవర్ చేసుకొని 2 నిమిషాలు వెజిటేబుల్స్ మనకి సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకుందాము. 2 నిమిషాలు మనం ఇలా ఈ కూరగాయల్ని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది ఇక్కడ మనం 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 కప్పుల వాటర్ని వేసుకుందాము. మూడు కప్పుల వాటర్ని వేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న మన రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుందాము, ఎందుకంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. విధంగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం మనకి చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీరని వేసుకొని లిడ్తో కవర్ చేసుకొని 2 నిమిషాలు మనం పెట్టుకుందాము. ఉప్మా చక్కగా రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాము. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మాని మీరు ఈ విధంగా అల్లం పచ్చడి లేకపోతే పల్లీల పచ్చడి, కారం పచ్చడి, ఏదైనా సరే మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. సాంబార్తో అయినా సరే సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధానంలో చేయండి, ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ ఉప్మాని ఇష్టంగా తింటారన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా బొంబాయి రవ్వతో ఉప్మాని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.